ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ నిలిచిపోయే రోజా, బాంబే వంటి సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం చాలా రోజులుగా తన స్థాయికి తగిన హిట్ లేక ఫామ్ కోల్పోయారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఓకే కణ్మణి, తెలుగులో ఓకే బంగారం సినిమా హిట్తో ఫామ్లోకి వచ్చిన మణిరత్నం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితిరావు హైదరి జంటగా తెరకెక్కించిన సినిమా చెలియా. తెలుగులో దిల్రాజు బ్యానర్లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ డ్రామా మన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. చెలియా సినిమా స్టోరీ 1999 కార్గిల్ వార్ నేపథ్యంలో జరుగుతుంది. వరుణ్ అలియాస్ వీసీ ఓ ఫైటర్ పైలట్, దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. ఓ ప్రమాదంలో గాయపడిన వరుణ్ను అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన లీలా అబ్రహం అంటే అదితిరావు హైదరి వైద్యం చేసి కాపాడుతుంది. క్రమంగా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దూకుడు స్వభావం ఉన్న వరుణ్ చాలాసార్లు లీలాపై ఫైర్ అవుతాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని కోపం చల్లారాక సారీ చెప్తాడు. ఇద్దరూ పెళ్లికి రెడీ అవుతున్న టైంలో వరుణ్ ఢిల్లీకి వెళ్లిపోతాడు. లీలా తల్లిదండ్రులకు కూడా వరుణ్ నచ్చడు. ఈ గడవల్లోనే లీలా గర్భవతి అని తెలుస్తుంది. వరుణ్ పెళ్లికి నో చెప్పడంతో లీలా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ టైంలో కార్గిల్ యుద్ధం రావడంతో వరుణ్ ఆ యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధంలో వరుణ్ పాకిస్తాన్ సైనికులకు చిక్కుతాడు. అప్పుడు వరుణ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటపడ్డాడు, వరుణ్ లీలాలు కలుసుకున్నారా అన్నదే చెలియా సినిమా స్టోరీ. ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్లకే పరిమితమైన కార్తీ ఈ సినిమాలో సరిహద్దుల్లో పనిచేసే పైలట్ గా క్లాస్ లుక్ లో కనిపించాడు. మణి కార్తీ మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేశాడు. ఎమోషనల్ జర్నీలో కార్తీ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. అటు ఆర్మీ ఆఫీసర్ గా ఆవేశం, ఇటు ప్రేమించిన అమ్మాయి కోసం తపన పడే వ్యక్తిగా మంచి ఎక్స్ప్రెషన్స్ తో కూడిన యాక్టింగ్ చేశాడు. అదితిరావు హైదరి అటు అందంతో పాటు ఇటు నటనలో కార్తీకి మంచి పోటీ ఇచ్చింది. కార్తీ అదితి మధ్య రొమాంటిక్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కుదిరి యూత్ మరియు ప్రేమికులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అదితిరావు స్నేహితురాలి పాత్రలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్, మిలిటరీ డాక్టర్ గా నటించిన ఆర్కే బాలాజీ, కల్నల్ పాత్రలో నటించిన ఢిల్లీ గణేష్ వారితో సహా మిగిలిన అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక కథనం విషయానికి వస్తే మణిరత్నం ఓ అందమైన ప్రేమ కథకు కార్గిల్ వార్ నేపథ్యాన్ని జోడించి రెండు ఇగో పాత్రల మధ్య ప్రేమ పుడితే ఎలాంటి సమస్యలు వస్తాయో చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ డ్రామా, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ డ్రామాతో నడుస్తూ మణిరత్నం స్టైల్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రొమాంటిక్ డ్రామానే కంటిన్యూ అయినా సినిమా డెడ్ స్లో నెరేషన్ తో నడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి సీన్ చాలా చాలా స్లోగా మూవ్ అవ్వడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడతారు. సెకండ్ హాఫ్ లో సడన్ గా కార్తీ ప్రేమ నుంచి ఎందుకు తప్పుకుంటాడో కూడా సరిగా చెప్పలేదు. ఇక ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీగా ఉండి అంత సులువుగా ఎలా తప్పించుకుని తిరిగి భారత్ కు వస్తాడో నమ్మసఖ్యంగా లేదు. ఇంకా కొన్ని సీన్లు మణిరత్నం పాత సినిమాలో సీన్లను గుర్తుకు చేస్తాయి. రోజా, సఖీలోని సన్నివేశాలు యాజ్ టీజ్ గా దించేశారన్న డౌట్లు రాకమానవు. సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ అవ్వడం సినిమా రిజల్ట్స్ పై ప్రభావం పడుతుంది. సాంకేతికంగా చూస్తే రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. సినిమాలో ఫైట్లు, ప్రేమ సన్నివేశాలతో పాటు ఇంకా చెప్పాలంటే ప్రతి విజువల్ ను ఎంతో అందంగా తన కెమెరాతో క్యాప్చర్ చేశారు. ఇక రెహమాన్ ట్యూన్స్ లో హంసరో అనే సాంగ్ మినహా మిగిలిన పాటలు జనాలకి ఎక్కవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు రెహమాన్ నిండుతనం తెచ్చారు. కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాటకు అస్సలు స్కోప్ లేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.